మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ టీడీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ ముందు బిడ్డ బడు బలిగిన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయుడు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి ముదిరాజు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. గతంలో బాంబే ప్రెసిడెన్సీలో ఎక్కడైతే జన్మించాడో జ్యోతిరావు పూలే గారు, అక్కడ బడుగు బలిగిన వర్గాలని అణిచివేతకు గురవుతున్నారో వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలని చెప్పి పాటుపడి ఆనాడు బ్రిటిష్ వారిని ఎదిరించి 1852లో సావిత్రిబాయి పూలే గారి చేతుల మీదుగా ఒక స్కూల్ స్థాపించి బడుగుల వర్గాల వాళ్ళకు చదువుకోవాలి, వాళ్ళు కూడా ముందరికి రావాలని చెప్పి ఎంతో ఆ రోజు ఆయన కృషి చేశారు. అదేవిధంగా గతంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి, జ్యోతిరావు పూలే గారికి ఎనలేని సంబంధం ఉంది. గతంలో 93 బీసీ కులాల ఐక్య వేదిక పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 93 బీసీ కులాలని ఒకే వేదికకి తెచ్చి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సైనిక్పురిలో జ్యోతిబా పూలే గారి విగ్రహం పెట్టి జ్యోతిబా పూలే గారిని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు. ఈరోజు సైనిక్పురిలో అలాగే చేసి అలాగే కార్మాన్లో 2వ విగ్రహం పెట్టారు. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారిది ఒక్కొక్క కూడా ముందుకు సాగించి బీసీ కులాలని ఏకదాటి పైకి తెచ్చి మహాసభలు పెట్టి వాళ్ళ ఐక్యతను చాటిన నాయకుడు మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గతంలో మహిళలకు మహిళా యూనివర్సిటీ కానీ, డ్వాక్రా మహిళా గ్రూపులు కానీ, మహిళా కండక్టర్లు కానీ, స్థానిక సంస్కరించలో మహిళలకు రిజర్వేషన్ కానీ, మహిళలకు బీసీలకు ఏదైనా న్యాయం చేసిందంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అధికారికంగా జ్యోతిరావు పూలే గారి జయంతి చేస్తుందనంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి ఇలాంటి అవకాశం ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని అధికారికంగా కూడా చేయడం జరుగుతుంది.
చాలా శుభ పరిణామం. ఏదైనా కానీ మంచి చేయాలన్నప్పుడు మనం అనుకోవచ్చు. తెలుగులో వెళ్ళాలని మంచి చేయడానికి ప్రయత్నం చేయాలనే ప్రధాన ఉద్దేశం. ఆ రోజు తెలుగుదేశం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అదొక భాగం. దాని తర్వాత అంటే రకంగా ఏ విధంగా తీసుకున్నా కానీ బీజీలు కానీ ఎలగాట పురాణం కానీ పెద్దపీట వేసినటువంటి మాట ఆ రోజు మహాత్ములు మంది పండబోతారు. అదేవిధంగా తెలుగుదేశం మంచి వేరులో కూడా బీజీలక కానీ అలగాట పురాణం కానీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి బీద పడుకోవచ్చు అందరికీ సమస్తమైన న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సంతల ఈ చాలా చక్కగా ఈ యొక్క వాతావరణంలో మరి తెలుగుదేశం కుటుంబంలో అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి మన మానవ గుర్తుగా భవించవలసిన ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి మీడియా మిత్రులకు మేము ఎంత చెప్పినా కనుకనే దాన్ని మీ ద్వారా ప్రజలు తెచ్చే బాధ్యత చేపట్టాలని ఎన్నో కార్యక్రమాన్ని మరొకసారి వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఇప్పుడు జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నగారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.